హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ Ytm Reddy. మీరు చూస్తున్నారు Ytm Reddy ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 15వ తారీఖు మే 2022, 15th May 2022. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్ అదేంటి, మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటు రెగ్యులర్గా కోళ్ళకు సంబంధించిన వీడియోలు, అలాగే కోళ్ళ యొక్క ట్రీట్మెంట్, కోళ్ళ యొక్క పెంపకాలు, ఇలా ప్రతి ఒక్క వీడియో కూడా కోళ్ళ యొక్క కలర్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. కనుక మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్కి అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు నేను కొన్ని రోజుల నుంచి అంటే రెగ్యులర్గా వీడియోలు అయితే చేయలేకపోతున్నాను, అప్పుడు ఒకటి కుదిరినప్పుడు చేస్తున్నానమాట. ఇక నుంచి అలా జరగదు, ఇక నుంచి అయితే నిజంగా ఇంకా పర్టికులర్గా అలా జరగదు అనమాట. కంపల్సరీ ఇక రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి నాకు కాంటాక్ట్ అవుతున్న వాళ్ళు, అలాగే నాకు రోజు ఫోన్ చేయడం, మెసేజ్లు పెడుతున్న వాళ్ళు, ఫోన్లు చేస్తున్న వాళ్ళు ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా మీద అయితే రెగ్యులర్గా వీడియోలు వస్తూ ఉంటాయి, ఇక మన కలర్ అప్డేట్ అనేది మిస్ కాదు మ్యాక్సిమం. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 వరకు, 6 గంటల నుంచి 8:20 మధ్యకాలం. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ గట్టి కాకిడాగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకిడాగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కానీ మనం అక్కడ ముసుగు పెట్టుకునే గట్టి కాకిడాగలు ఎలా ఉండాలంటే, గట్టి కాకిడాగలు బాగా ఎరుపుకు మించిన కాకిడాగలు అయి ఉండాలా, అలాగే ఇక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కలు కానీ, తోకలు కానీ ఎలాంటి తెలుపీకలు అనేవి ఉండకూడదు. అలా తెలుపు లేని గట్టి కాగిడాగలను, ఎరుపుకు మించిన కాగిడాగలు మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. అలాగే ఇక వాటి తర్వాత చూపులకు గెలిసే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగులు వచ్చినప్పుడు ఇక్కడ శుద్ధ డాగలు, గట్టి కాకులు, పచ్చకాకి డాగలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అనమాట. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి, చూపులకి గెలుస్తాయి ఈ రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు ఇవ్వండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయిన వచ్చేప్పటికి కోడి నెమల్లో, తెల్ల నెమల్లో, నెమల కక్కెర్లు, తెల్ల కక్కెర్లు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, కోడి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు, 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నెమల పింగళాలు లేదా పింగళా నెమలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఇటు పరిస్థితుల్లో నెమల పింగళాలను కానీ లేదా పింగళా నెమలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే నెమల పింగళాలకైనా పింగళా నెమలకైనా సరే ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. కోడి చూపు అంటే ఎక్కడ బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపికలు అనేవి ఉండకూడదు. అలా తెలుపు లేని నెమల పింగళాలు మాత్రమే మనం మ్యాక్సిమం ఇక్కడ ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇక్కడ గౌన్ నెమల్లో, పిచ్చికిబార నెమల్లో, శుద్ధ నెమల్లో, ఎర్ర పశ్చిమ గల గౌన్ నెమల్లో, ఎర్ర నెమల్లో, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి, చూపులకు గెలుస్తాయి ఈ రంగులు. కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయిన వచ్చేప్పటికి కోడి కాకులు, కోడి మైలాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు,
గట్టి కాకులు, కోడి నల్ల మేళాలు, కోడి రసంగులు, బాగా కోడి చూపుగల డయాగలు, ఈ రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికి కోడి డయాగలు లేదా కోడి రసంగులు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక ఇక్కడ మనం ముసుకు లేదా జోలుపుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి డయాగలను కానీ లేదా కోడి రసంగులు కానీ పెట్టుకుంటే బాగా ఉపయోగపడతాయి. కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే కోడి డయాగలకైనా కోడి రసంగులకైనా బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. బాగా తెలుపు అనేది ఉంటేనే బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ మనం విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పకి శుద్ధ డయాగలం, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఎర్ర కక్కెరలు, మిరపపండు డయాగలం, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అనమాట. ఇవన్నీ కూడా చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పకి గట్టి కాకులు, పసిమి గల కాకులు, కాకి పింగళాలు, 9 కాకులు, నల్లబట్ల సేతువాలు, అలాగే పసిమి గల కాకి నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోలుపుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి డయాగలను కానీ కోడి రసంగులు కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు, 1:30 నుంచి 3:35 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కాకి నెమళ్ళు లేదా బాగా పశ్చిమ గల కాకులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమళ్ళను కానీ లేదా బాగా పశ్చిమ గల కాకులను కానీ ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం. అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పటికి కోడి కాకులు, గట్టి కాకులు, కోడి నెమళ్ళు, కోడి నల్లకక్కెరలు, నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, అలాగే కోడి నెమల కక్కెరలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవన్నీ కూడా. చూపులకి గెలుస్తాయి ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పి శుద్ధ డయాగలు, ఎర్ర పొలాలు, బాగా ఎర్ర పశ్చిమ గల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పింగళాలు, కోడి పింగళాలు, అలాగే మిరపపండు డయాగలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలుపుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమళ్ళను కానీ పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:30 వరకు, 4:00 నుంచి సాయంత్రం 6:30 మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి కోడి పింగళాలు అంటే మీ అందరికీ తెలుసు. వాటి యొక్క వీడియో కూడా నేను కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోలో చేయడం జరిగింది. కనుక కోడి పింగళాలను మాత్రం కన్ఫ్యూజన్ వద్దు, నెమలి చూపున్న వాటిని పెట్టొద్దు. కోడి పింగళాలకు లైట్గా కాగి చూపున్న వాటిని ఉపయోగించుకుంటేనే మనం ఇక్కడ మ్యాక్సిమం విజయం అనేది సాధించగలం అదనమాట. అలాగే ఇక కోడి పింగళాల తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచిన చెప్పటికి కోడి మైలాలు, గేరువాలు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి అబ్బరాసులు, కోడి కాకులు, అలాగే నల్లబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకు గెలిచే రంగులు. చూపులకు కూడా అవి ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయిన చెప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డయాగలు, శుద్ధ డయాగలు, ఎర్ర అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, అలాగే మిరపపండు డయాగలు,
ఈ మిరపపొడి డాగలకు కానీ శుద్ధ డాగలకు కానీ ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మళ్ళీ తోడు గుర్తుపెట్టుకోవాలి, ఈ డాగలకు కోడి చూపును అంటే మళ్ళీ గెలిచే అవకాశం ఉంటాయి. కనుక కోడి చూపు లేని వాటి మీద మాత్రమే పెట్టుకోవాలి. మనం ఈ గెలిచే రంగులన్నింటినీ కూడా ఓడిపోయే రంగుల మీద కోడి చూపు ఉండకూడదు, కోడి చూపు లేని వాటి మీద మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనం కంపల్సరీ విజయం అనేది సాధించగలం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, దాంతోపాటు మ్యాగ్జిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసుకున్నట్లయితే మన ప్రతి ఒక్క వీడియో కూడా మీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్.